తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కుత్బులాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హనుమంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కుత్బులాపూర్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారన్నారు. ఇక తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటన్న హనుమంత్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. కుత్బులాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలను హనుమంత్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మనతో మాట్లాడడానికి కొలన్ హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు. ఏ అంశాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు? ప్రధానంగా 6 గ్యారంటీస్ ఏవైతే సోనియా గాంధీ గారు ఇచ్చినారో ఇప్పుడైతే ఆ ప్యాంప్లెట్స్ తీసుకొని పోవడం, అదేవిధంగా గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు అడుగడుగున ఫెయిల్యూర్స్ అవన్నీ కూడా తీసుకుపోవడం, ఇక్కడ ఈ మధ్యనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు 1.5 లక్షల మంది కుత్బుల్లాపూర్లో అప్లై చేసుకుంటే ఎమ్మెల్యే చెప్తున్నటువంటి విషయం 1800 మందికి ఇచ్చినామని, 1800 మందికి అవి కూడా ఇల్లు కావు, అలాట్ అయినటువంటి పేపర్స్ ఇచ్చినారు, వాళ్ళకి ఇంకా ఇల్లు చూపించలేదు. వాళ్ళు పలానా చోట మీకు ఇల్లు వచ్చిందని చెప్పి పోయినప్పుడు ఆ ఇల్లు చూడడానికి వాళ్ళు పోతే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కూడా మాకు ఇంకా బిల్స్ రాలేదు కాబట్టి మీరు ఎవరు కూడా ఇక్కడ రావడానికి లేదని చెప్పి వాళ్ళని నిలగొడతా ఉన్నారు. ఫెయిల్యూర్స్ అన్నీ చూపిస్తూ గతంలో కాంగ్రెస్ చేసినటువంటి రాజీవ్ గృహకల్ప ఇల్లు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ బస్తీకి వెళ్ళినా అక్కడ రెగ్యులరైజ్ చేసినటువంటి విషయం కానీ ఆ బస్తీల పేర్లు సోనియా గాంధీ నగర్, ప్రియాంక గాంధీ నగర్, గాంధీనగర్, రాజీవ్ గాంధీ నగర్, ఎక్కడ చూసినా కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి బస్తీలు, కాంగ్రెస్ ఆ రోజు రెగ్యులరైజ్ చేసినటువంటి బస్తీలే వాళ్ళకు చూపించడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ కాదు కదా, ఒకరికి ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు, గడిచిన 10 సంవత్సరాలుగా ఒకరికి ఉద్యోగం ఇప్పించింది లేదు, ఒకరికి చదువుకోవడానికి సౌకర్యం కల్పించింది లేదు, ఒకరి హాస్పిటల్ ఇచ్చింది లేదు. ఇవన్నీ కూడా ప్రజలు వాళ్ళే చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ మీద మాకు నమ్మకం ఉంది, కళ్ళకు కట్టినట్టు వాళ్ళు చేసినటువంటి కబ్జాలు కూడా చూపిస్తాను. ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ మీరు వెళ్తే దేవేందర్ నగర్లో రోడ్డు మీద 1000 ప్లాట్లు అమ్ముకున్నాడు, మల్లంపేటలో ఇల్లు అమ్ముకున్నాడు, దుందిగల్లో ల్యాండ్స్ అమ్ముకున్నాడు. ఎవరు ల్యాండ్స్ కొన్నా వాళ్ళను బెదిరియడం, నా ఏరియాలో మీరు ల్యాండ్ కొన్నారట, అది లీగల్గా ప్రైవేట్ ల్యాండ్ అయినా సరే నువ్వు ఎట్లా ధరణీలో ఎక్కుతుందో చూస్తా, నువ్వు నన్ను కలవకుండా ల్యాండ్ కొన్నా ఇల్లు కొన్నా వెంచర్ చేసినా అది పూర్తిగా అన్ని పర్మిషన్స్తో వచ్చినా ఇతన్ని కలవాలి. అట్లా ప్రతి ఒక్కరిని కూడా పీడిచినటువంటి వ్యక్తి కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ విషయాలు మేము కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన పోవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలు ప్రతి ఒక్కరిని కూడా క్వశ్చన్ చేయగలం. మేము ఇప్పుడైతే కనీసం ఆ ప్రగతి భవన్ గేట్ కూడా దాకలేని పరిస్థితి కాంగ్రెస్ రావాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. మేము అవే విషయాలు తీసుకుపోతాం. మొత్తం మీద గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే 6 గ్యారంటీ స్కీములను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం. ప్రజలందరూ కూడా 6 గ్యారంటీ స్కీముల పట్ల ఆకర్షితులు అవుతున్నారు. ఈసారి మార్పు కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కుత్బులాపూర్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెప్పి కొలన్ హనుమంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరాసన్ ప్రశాంత్ సత్యనారాయణ టీవీ.